Respected sir, this time for the Republic Day celebrations, we are planning to implement two things. First one, maintaining 100% attendance for the event, and second one, flags should appear on the hearts. This is our theme, sir. But at least this time, January 26th, edo formality ga kaakunda, prati employee flag hasting ki attend ayyela chuddam sir. ఎందరో మహానుభావుల గురించి కనీసం ఆ రోజైనా గుర్తు తెచ్చుకుందాం. ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫండమెంటల్ డ్యూటీ అని తెలియజేయాలి సార్. ఎస్, ఫండమెంటల్ డ్యూటీ అనే కాన్సెప్ట్ని మన వాళ్ళ సోవియట్ కాన్స్టిట్యూషన్ నుండి అడాప్ట్ చేసుకున్నారు. కాన్స్టిట్యూషన్ యొక్క గ్రేట్నెస్ అండ్ ఇంపార్టెన్స్ అందరికీ తెలియాలి. అండ్ ఎనీహౌ యువర్ ఐడియా ఇస్ వెరీ ఇంటలెక్చువల్, బట్ హౌ కుడ్ యూ డూ దట్? థ్యాంక్ యూ సార్, అందరినీ మేము మోటివేట్ చేస్తాము. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉంది, కానీ అది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఒక్కసారి ఈ కాన్సెప్ట్ అందరికీ చెప్తే డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు. ఐఎమ్ షూర్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్ సార్. వెరీ నైస్, చాలా మంచి ఐడియా. 100% ఎంప్లాయీస్ ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం అంటే వెరీ ఎక్సలెంట్ అండ్ వెరీ ఎక్సైటింగ్ టు సీ సచ్ బ్యూటిఫుల్ థింగ్ ఆన్ జనవరి 26th. ఫర్దర్గా ఎవ్రీ ఇయర్ కూడా ఇదే జనవరి 26th ఏ విధంగా సెలబ్రేట్ చేస్తే మా అందరి కోఆపరేషన్ మీకు ఉంటుంది. ఐ సపోర్ట్ యు 100% గైస్, ఆల్ ది బెస్ట్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫండమెంటల్ డ్యూటీ బీయింగ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇట్ ఈస్ అవర్ సోషల్ అండ్ మొరల్ రెస్పాన్సిబిలిటీ టు అటెండ్ టు ద ఫ్లాగ్ హాస్టింగ్ సెరమనీ. ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా ముందు మనం పాటించి వేరే వాళ్ళకి ఆదర్శంగా నిర్వాసన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే పబ్లిక్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి కొంతమంది వాళ్ళ సొంత పనుల మీద బయటకు వెళ్ళడానికి ప్లాన్ చేసి ఉండొచ్చు. అలాంటప్పుడు 100% అటెండెన్స్ ఎలా సాధ్యమవుతుంది? దో ఇట్ ఈస్ ఎ హెర్క్లియన్ టాస్క్, ఇఫ్ వీ ఆల్ వర్క్ టుగెదర్ డెఫినెట్లీ వీ కెన్ అచీవ్ ఇట్. ఐ సపోర్ట్ యూ. వెరీ గుడ్ కాన్సెప్ట్, బట్ మనం ఉండేది రిమోట్ ఏరియాలో. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ దట్ అవర్ ఎంప్లాయీస్ ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ అరౌండ్ ది క్లాక్, సో వచ్చే ఒకటి రెండు పబ్లిక్ హాలిడేస్ని యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటారు. మరి ఎలా? 100% అటెండెన్స్ వస్తే వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, ఎనీవే ఐ ఫుల్లీ సపోర్ట్ యూ. ఈరోజు మనం పబ్లిక్ సెక్టార్లో ఎటువంటి రికమెండేషన్స్ లేకుండా 100% రిక్రూట్మెంట్ ద్వారా జాబ్స్ చేస్తున్నామంటే దానికి కారణం కాన్స్టిట్యూషన్. ఇండిపెండెన్స్ డే వచ్చాక మనం కేవలం బ్రిటిషర్స్ నుండి విముక్తి పొందాము, బట్ మనం ఎలా జీవించాలి, మన ఫండమెంటల్ రైట్స్ ఏంటి, లా ఏంటి, ఈక్వాలిటీ, ఇలా చాలా కాన్సెప్ట్స్ మనల్ని స్వేచ్ఛగా బ్రతికేలా చేసింది మాత్రం మన కాన్స్టిట్యూషన్యే. అలాంటి కాన్స్టిట్యూషన్ ఫోర్స్లో వచ్చిన రోజే ఈ రిపబ్లిక్ డే. సో అలాంటి రిపబ్లిక్ డేని మనం ఈసారి 100% అటెండెన్స్తో సెలబ్రేట్ చేద్దాం అన్నది మాత్రం చాలా మంచి ఆలోచన. ఎస్ సార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మేధావులందరూ కలిసి అన్ని దేశాల కాన్స్టిట్యూషన్స్ని ఏకాగ్రతతో చదివి అర్థం చేసుకొని మన ఇండియన్ సిటిజన్స్కి సరిపోయేలా ఫిల్టర్ చేసి ఒక్కొక్క దేశం నుండి ఒక్కొక్క కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకొని మరీ మన కాన్స్టిట్యూషన్ని పక్క ప్రణాళికతో తీర్చిదిద్దారు. ఇంత చేసిన వాళ్ళ కోసం మనం ఒక్కరోజు కాన్స్టిట్యూషన్ గురించి రిమైండ్ చేసుకుంటూ ఫ్లాగ్ హాస్టింగ్ని సెలబ్రేట్ చేసుకోవడం మన డ్యూటీ సార్. ఇతర దేశాల కాన్స్టిట్యూషన్ నుంచి కొన్ని అడాప్ట్ చేసుకుందాం. ఎగ్జాంపుల్గా రూల్ ఆఫ్ లా ఫ్రమ్ యూకే కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్ ఫ్రమ్ యూఎస్ఏ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ డ్యూటీస్ ఫ్రమ్ సోవియట్ కాన్స్టిట్యూషన్. చాలా వరకు ఇప్పుడు ఎంప్లాయీస్ ఫండమెంటల్ డ్యూటీస్ కన్నా ఫండమెంటల్ రైట్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రైట్ టు లైఫ్, రైట్ టు ఫ్రీడమ్ అని యాజ్ ఏ ఇండియన్ సిటిజన్గా ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కాబట్టి మనము 24 అవర్స్ డ్యూటీ చేయాలి. ఈసారి మనం ఫండమెంటల్స్ డ్యూటీస్లోంచి ఒక పాయింట్ ఫాలో అవుదాం. అదేంటంటే, ఇట్స్ షాల్ బి ద డ్యూటీ ఆఫ్ ద ఎవరీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్, ఇన్స్టిట్యూషన్స్, ద నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్. మన భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి మన భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించారు. కావున ఈ రిపబ్లిక్ డే రోజు ఫ్లాగ్ హాస్టింగ్ అటెండ్ అవ్వటం కనీస బాధ్యతగా భావించి లెట్ అస్ సెల్యూట్ అవర్ రియల్ హీరోస్ ఆన్ దిస్ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డేకి అటెండ్ అవ్వటం అన్నది మన డ్యూటీ లాగా కాదండి, ఇట్స్ అవర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. సో మనందరం ఎక్కడో ఒక చోట ఎవరికి వీలైతే అక్కడ రిపబ్లిక్ డేకి అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాము.
దేశభక్తి అనేది మన గుండెల్లో ఉండాలి. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ప్లీజ్ అటెండ్ రిపబ్లిక్ డే ఫ్లాగ్ హాస్టింగ్. థ్యాంక్ యూ. క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ ఎంత ముఖ్యమో, ముస్లింలకు రంజాన్ పండుగ ఎంత ముఖ్యమో, హిందువులకు ఉగాది పండుగ ఎంత ముఖ్యమో, అదే విధంగా కుల మత వర్గ లింగ భేదం లేకుండా, చిన్న పెద్ద వయోభేదం లేకుండా జరుపుకునేటువంటి ఏకైక పండుగ ఈ యొక్క గణతంత్ర దినోత్సవం. ఎందుకంటే ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు, మహానుభావులు మన భారతదేశానికి వారి యొక్క జీవితాలను సాక్రిఫైస్ చేసి ఈ స్వతంత్రం తీసుకురావడం జరిగింది. లెట్ అస్ రిమెంబర్ ద గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ హీరోస్ హూ సాక్రిఫైస్ దేర్ లైఫ్ టు బ్రింగ్ దిస్ గ్లోరియస్ డే టు ఇండియా. లెట్ అస్ సెల్యూట్ అవర్ నేషనల్ ఫ్లాగ్ అండ్ అవర్ హీరోస్. సో రేపు రిపబ్లిక్ డే సందర్భంగా మనం అందరము ఫ్లాగ్ హాస్టింగ్ దగ్గర కలుసుకుందాము. థ్యాంక్ యూ. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం. కహ తేరే జైసా కోయి నహీ హై.